हाय फ्रेंड्स, నేను మీ శాలేజ. మీరు చూస్తున్నది టిఎస్వై తెలుగు ఛానల్. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఒక చిన్న సెలబ్రేషన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, నాకు 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు ఆల్ సపోర్ట్. నేను ఇలానే మంచి మంచి టాపిక్స్ తీసుకొని మీ ముందుకు వస్తాను. అండ్ ఈరోజు టాపిక్ అయితే పూర్ మ్యాన్ సూటీ అండ్ మిల్క్ సిటీ. అది ఏం, అది పూర్ మ్యాన్ సిటీ మిల్క్ సిటీ అని అంటుంది, అది ఏం సిటీ, మాకైతే మేము ఇంతవరకు వినలేదు అని అనుకుంటున్నారా? సో దాని గురించి అయితే నేను ఇప్పుడు వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సిటీ ఏదో కాదండి, పలమనేరు. అది చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది. అక్కడే అండి నేను పుట్టి పెరిగింది. ఇక్కడ క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది, అందుకనే దీన్ని పూర్ మ్యాన్ సిటీ అంటున్నారు, సెకండ్ ఊటీ కూడా అంటారు. అండ్ పలమనేర్ సరౌండింగ్స్లోనే ఒక 3 to 4 పాల డైరీలు ఉన్నాయి, లైక్ తిరుమల డైరీ, దొడ్ల డైరీ. అండ్ ఇక్కడ నుంచి పాలు అనేది కొంచెం ఎక్కువగా సప్లై అవుతుంది బయట దేశాలకు కానివ్వండి, వేరే సిటీస్కి కానివ్వండి. ఇక్కడ నుంచి కొంచెం లైక్ ఎక్కువ క్వాంటిటీలో మిల్క్ అనేది ఇక్కడ నుంచి సప్లై అవుతుంది, అందుకనే ఇది పలమనేర్ని మిల్క్ సిటీ అని కూడా అంటారు. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇక్కడ పుట్టి పెరిగి ఆ ఊరినే టాపిక్గా, ఫస్ట్ టాపిక్గా తీసుకొని చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు లాక్డౌన్ టైం కదండి, అండ్ ఇక్కడ కేసెస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి, అందుకే నేను బయట వెళ్ళి ఎక్కువ లొకేషన్స్ అయితే నేను షూట్ చేయలేకపోయాను. ఏవో కొన్ని లొకేషన్స్ అండ్ ఇక్కడ మెయిన్ మెయిన్ టెంపుల్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ నేను షూట్ చేశాను. సో ఇంకా ఆఫ్టర్ లాక్డౌన్ కరోనా అంతా తగ్గిన తర్వాత నేను మళ్ళీ లైక్ క్లియర్గా సరౌండింగ్స్, కొన్ని లైక్ వాటర్ఫాల్స్ అలా ఉన్నాయండి. సో వాటన్నిటినీ కూడా మీకు వీడియోస్ తీసి కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు కరోనా టైంలో నేను ఎక్కడ బయట రిస్క్ తీసుకొని బయట వెళ్ళి షూట్ చేయలేకపోతున్నాను. సో ఇది డిలే చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ మ్యాన్ సిటీ. ఇది నా ఫస్ట్ వీడియో క్లిప్ కాబట్టి నేను ఒక గుడితో స్టార్ట్ చేస్తున్నాను. ఈ గుడిలో ఉన్న దేవుడు ఆంజనేయుడు. ఈ గుడి అయితే మనకి పలమనేర్ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. ఈ గుడి విశేషం ఏంటంటే, ఎవరైనా సరే వెహికల్ కొన్నారంటే ఆల్మోస్ట్ చాలామంది ఈ గుడి దగ్గరికి వచ్చి పూజ చేసుకుని తీసుకెళ్తారు. అంతేకాదండి, ఈ గుడి మనకి అడవి మధ్యలో ఉంటుంది. చూసారు కదండి, గుడి వెనకంతా కూడా మొత్తం అడవే. ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ ఎక్కువ గుడి, ఎక్కువ టెంపుల్సే షూట్ చేశాను, ఎందుకంటే కరోనా టైం కదండి. సో నేను ఎక్కువ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేయలేకపోయాను, సో అందుకే ఎక్కువ గుళ్ళే వస్తుంది. ఈ రోడ్ అయితే గుడి ముందరు ముందే ఉంది. ఈ రోడ్డు పలమనేరు టు చిత్తూరు తిరుపతి చెన్నై హైవే. ఈ హైవే బ్యాక్ సైడ్ మనకు చెట్లు కొండలు కనిపిస్తుంది కదండి, అది కూడా కంప్లీట్గా ఫారెస్టే. నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను ఈ ఫారెస్ట్లో ఏనుగులు ఉన్నాయని, బట్ ఇంతవరకు అయితే నేను డైరెక్ట్గా చూడలేదు. బట్ నాకు ఈ మధ్యలోనే రీసెంట్గా వాట్సాప్కి ఒక వీడియో క్లిప్ అయితే వచ్చింది, ఏనుగులు రోడ్లోకి వచ్చేసాయి అని. సో ఆ వీడియో క్లిప్ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేశాను, నాతో పాటు మీరు కూడా చూడండి. మనం ఇప్పుడైతే గుడి దగ్గర నుంచి పలమనేరులోకి ఎంటర్ అవుతున్నాము. గుడి దగ్గర నుంచి కూడా మనకి అరౌండ్ 2 కిలోమీటర్స్ వరకు మనకు ఇన్ బిట్వీన్ ఫారెస్టే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఆఫ్టర్నూన్ 1 o'clock షూట్ చేశాను, క్లైమేట్ ఎంత బాగుందో అందుకే కాబోలు దీన్ని పూర్ మ్యాన్ సిటీ అని అంటున్నారు. చెప్పాను కదండి ఫ్రెండ్స్, గుడి దగ్గర నుంచి ఇది పలమనేరు మధ్యలో వస్తుంది. ఇదంతా కూడా ఫారెస్టే, ఇక్కడ జింకలు ఏనుగులు ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి ఒక్కొక్క ఇల్లు స్టార్ట్ అయ్యి నెమ్మదిగా పలమనేరులోకి ఎంటర్ అయిపోదాం. కదండి ఫ్రెండ్స్, రీసెంట్గా నాకు వాట్సాప్కి ఒక క్లిప్ వచ్చిందని, అది ఇదే. చూడండి ఫ్రెండ్స్, అరౌండ్ 4 to 5 ఎలిఫెంట్స్ రోడ్ సైడ్కి వచ్చేసింది. ఈ రోడ్ అయితే మనకి పలమనేరు టు బెంగళూరు హైవే. పలమనేరు దాటుకున్న తర్వాత కూడా మనకు కంప్లీట్గా ఫారెస్టే ఉంటుంది. ఇంకా ఇలా కూడా చెప్పచ్చు, ఫారెస్ట్ మధ్యలో పలమనేరు ఉందని కూడా. చూడండి, ఒక ఏనుగు అయితే చాలా క్లోజ్, రోడ్కి చాలా క్లోజ్గా వచ్చేసింది.
ఈ కరెక్ట్ లొకేషన్ అయితే నేను మనం టైటిల్లో చూసిన ప్లేస్ అండి ఇది. ఇది చాలా మెయిన్. ఇక్కడ వచ్చి మనకి బెంగళూరుకి వెళ్ళాలన్నా చిత్తూరు చెన్నైకి వెళ్ళాలన్నా బస్సెస్ ఇక్కడే స్టాప్ చేస్తారు. ఈ రోడ్ వచ్చి బెంగళూరు హైవే అండ్ ఎవ్వరు అంతగా జనాలు లేరండి. నార్మల్ టైంలో ఇక్కడ అసలు ఫుల్ క్రౌడ్గా ఉంటారు. చూడండి ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని ఉన్నారు ఆల్మోస్ట్ 90% మెంబర్స్. ఈ రోడ్ అయితే చిత్తూరు చెన్నై తిరుపతి హైవే. మనం ఇప్పుడు బస్ స్టాండ్లోకి ఒక లుక్ వేసేద్దాం. ఏ బస్సెస్ లేవండి లోపల. ఒక్క బస్ అయితే ఉంది బట్ అది చాలా సేపటి నుంచి అది అక్కడే ఉంది, స్టార్ట్ కూడా చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మనం పలమనేరులోకి కొత్తపేటలోకి ఎంటర్ అయిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్ కరోనా టైం కాబట్టి ఏ ఒక్క షాప్ కూడా ఓపెన్లో లేవు. ఇప్పుడైతే ఈశ్వన్ గుడి వస్తుంది. చెప్పాను కదండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఈ వీడియోలో ఎక్కువ గుళ్ళ గురించే కాన్సన్ట్రేట్ చేశాను. ఈ గుడి వచ్చి మారేమ్మ గుడి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ May 14, 15, 16 జాతర జరుగుతుంది. చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ. అండ్ ఈ గుడి వచ్చి గంగమ్మ గుడి. గంగమ్మ మారేమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. సో జాతర ఇక్కడ కూడా జరుగుతుంది అదే టైంకి. బట్ దేవుణ్ణి ప్రతిష్ట ఈ గుళ్ళోనే చేస్తారు. నేనైతే ఈ కరోనా వల్ల ఇయర్ చాలా మిస్ అయ్యాను, జాతర జరగలేదు ఇక్కడ. ఎవరైనా సరే పలమనేరు పలమనేరు సరౌండింగ్స్ వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీరు కూడా జాతరని మిస్ అయ్యారా లేదా అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ నేను దేవుని చూపిద్దాం అనుకున్నా బట్ అదే టైంకి పూజారి కొద్దిగా అడ్డుపడ్డారు. సో అందుకే దేవుని చూపించలేకపోయాను. ఇక్కడ నుంచి మనకి టెంపుల్కి సంబంధించిన రూమ్స్ స్టార్ట్ అవుతుంది, ఐ మీన్ షాప్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ షాప్స్కి రెంట్ మంత్లీ మంత్లీ కాదండి, ఇయర్లీ వన్స్ ఒకేసారి రెంట్స్ని కలెక్ట్ చేస్తారు. ఆ వచ్చిన రెంట్స్కి ప్లస్ ఎవరైనా రిచ్ పీపుల్ వాళ్ళు డొనేట్ చేస్తే అది ప్లస్ గుడి మెంబర్స్ వాళ్ళు ఫండ్ వేసుకొని ఇయర్లీ వన్స్ జాతర అనేది జరిపిస్తారు చాలా గ్రాండ్గా. ఇక్కడ భారతి ఫుడ్స్ అని ఒక చిన్న హోటల్ ఉంది, అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ కరోనా ఒకసారి అక్కడ వెళ్ళి టిఫిన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.